శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేర్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మాయక్ నాయుడు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 40 వసంతాల ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. పార్టీ జెండాను ఎగురవేసి ఆయన కేక్ కట్ చేశారు. భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. మండల ముఖ్య నాయకులు, వివిధ కార్యవర్గ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, యువత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన పార్టీ యువ నాయకులు గౌరవనీయులు శ్రీ కిమిడి రామ్మాయక్ నాయుడు గారు, అలాగే లావేరు మండల పార్టీ అధ్యక్షులు ముప్పుడు రామారావు గారు, అలాగే పెద్దపురం సారీ ముప్పుడు సురేష్ గారు, కాదు తెలుగు వాడికి ఒక ఆత్మగౌరవం ఉంది. తెలుగు వాడు వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు, మా దమ్ము వేరు, మా సత్తా వేరు అని నిరూపించి చూపించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ప్రజలు కూడా గమనించుకోవాలి. 40 సంవత్సరాలు పూర్తయ్యాయి, మరి ఇప్పుడు కొత్త పంతాలు వస్తున్నాయి, కొత్త రాజకీయాలు వస్తున్నాయి, కానీ తెలుగుదేశం పార్టీ ఒక్కటే. ఎప్పుడు ప్రజల కోసం ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజల కోసం నిరంతరం కష్టపడే పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీకి అధినేత అయిన రోజు నుంచి ఇవాళ గమనిస్తే, ముందు ఎన్టీ రామారావు గారి హయాంలో తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పోరాడాం, చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగు జాతి కోసం, తెలుగు జాతిని ప్రపంచ పటంలో నిలబెట్టడం కోసం పోరాడాం. ఇప్పుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గపు పరిపాలనని అంటించి అంతమందించి మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి సంక్షేమాన్ని దగ్గర చేయడం కోసం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త పోరాడి తీరుతాడని చంద్రబాబు నాయుడు గారిని 2024లో ముఖ్యమంత్రిని చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకొచ్చాను.